सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुरेव परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः। हरि ओम। 26వ శ్లోకం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 28వ అధ్యాయం 26వ శ్లోకం। తం యజ్ఞ పశవోరేణ సంజ్ఞాప్తాయే దయాళున కుటారైశ్చిచ్చుదః క్రుద్ధాః స్మరంతో మేవమస్యదతు అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిర్సమా శాశ్వతీరనుభూయార్తిం ప్రమాదా సంగదూషితః। 613వ పేజీ। తామేవ మనసా గ్రణ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వైష్మని ఉభయేమే వీర్యపణాం వైదర్భే మలయధ్వజః యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురం జయః తస్యాం సజనయాం చక్రే ఆత్మజామసి దీక్షణాం యవీయస సప్తసుతాన్ సప్తద్రవిడభూభృతః। ఆ పురంజనుడి యొక్క నగరాన్ని అగలబెట్టేశారు, వరుసగా అందరినీ చంపేస్తున్నారు, చాలామంది ఆయన మంటల్లో పడి కాలిపోతున్నారు, ఆ నగర సంరక్షణైనటువంటి కారుడు కూడా ఆ పెద్ద సర్పం కూడా భయపడి ఆ తనున్న చెట్టును కూడా తగలబెట్టేయడం వల్ల అది ఊరు వదిలే వెళ్ళిపోయింది కదా। అప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది, పురంజనుడికి ఈ విధంగా ఎందుకు జరిగింది అని అంటే వెనక కథ అంతా చెప్తున్నారు। మన జీవితంలో ఏం ఆలోచిస్తూ ఉన్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, అవన్నీ లెక్క కట్టబడుతూ ఉంటాయి ప్రకృతి చేతనే। దానికే ఎవడయ్యా వివేకవంతుడు అని అంటే అత్యంత జాగరూకుడై మనసా వాచా కర్మణ ఎవరికి బాధ కలిగించకుండా నిగ్రహించుకోవడానే తపస్సు అన్నారు, పరమమైన తపస్సు। రెండవది మనసా వాచా కర్మణ సత్కర్మలను ఆచరిస్తూ వస్తే వ్యక్తి గొప్పవాడవుతాడు, పైకి దేహం అట్లే ఉంటుంది, పాపాలు చేశాడు ఇతరులకు బాధలు కలిగించాడా లోపలంతా మైనస్ అయిపోతూ ఉంటాడు, బలం తగ్గిపోతూ ఉంటాడు, ఇతరులకు మంచి చేస్తూ ఉన్నాడా లోపల బలం పెరిగిపోతుంది, బలం పుంజుకుంటూ ఉంటుంది, అదే శక్తి అదే బలం। ఇతను ఈ పురంజనుడు ఉన్నాడే తిని తాగి తందనాలు ఆడుతూ భోగాలు అనుభవిస్తూ యజ్ఞయాగాదుల పేర్లు చెప్పి చాలా జంతు బలులు కూడా చేశాడట, ఆ జంతువులన్నీ ఎదురు చూస్తున్నాయట ఇతని వినాశనం కోసం, ఆ జంతువులన్నీ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నాయట, ఏవి ఏవైతే ఇతని చేత బాధించబడ్డాయో చంపబడ్డాయో నాశనం చేయబడ్డాయో అవన్నీ ఇతనికి పాపాలు కలగాలి, ఇతనికి బాధలు కలగాలి, ఇతను నాశనం కావాలి అని ఎదురు చూస్తున్నాడు, అవన్నీ కూడా శాపాలు పెడుతున్నాయట। ఏమైంది, అదంతా వచ్చి తగిలేటప్పటికి ఇతనికి దానికే అన్నారు, ఎక్కడ వ్యక్తి వివేక శూన్యుడవుతాడో ఆ వ్యక్తి భోగాల వెంట సంపదల వెంట పడతాడు। అదెట్లాంటి అంటే శాస్త్రం చెప్తుంది,
ఎక్కడ దైవానుగ్రహం ఉందో మనసు శాంతించి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటూ అవునా తను చేస్తూ ఉన్న పనులని ఎక్కువగా ఉపయోగపడేటట్లుగా అందరికీ కూడా మలచుకుంటూ సమాజం అందరి చేత గౌరవించబడతాడు. కానీ చెడు చేసిన వాడు లోపల ఇవన్నీ చెడిపోతూ వస్తాయి, బయట నెమ్మదిగా పరిపక్వమై అంత వ్యతిరేకత అనేది తయారవుతుంది. దానికి ఇతనికి మొత్తం జ్ఞానం వెళ్ళిపోయిందట. దేహాన్ని సుఖపెట్టడమే లక్ష్యంగా ఉన్నవాడికి మనసు బుద్ధి చెడిపోతాయి, ఆ నోరు కూడా విపరీతమైన పదాలను పలకడం అనేటువంటిది చేస్తుంది. దాంతో వీడికి జ్ఞానం కంప్లీట్గా పోయిందట, కనీసం దేవుడు పేరు తలుసుకునే శక్తి కూడా కోల్పోయాడు. దానికి శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాడి మొదలుపెట్టారట. కత్తులు గొడ్డళ్ళు అవునా బట్టాలు తీసుకొని వీళ్ళ వాళ్ళందరినీ చంపుకుంటూ 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 చేస్తున్నాను. వచ్చాడు వీళ్ళ గృహం దగ్గర రాకుండా ఉంటారా, వచ్చాడు వీడి భార్యని ఇతన్ని పిల్లల్ని మొత్తం అందరిని చంపేశాడు. ఏమైంది చచ్చిపోయాడుగా, చచ్చిపోతే అయిపోతుందా అండి, నాస్తికుడు అనుకుంటాడు సత్తే హాయిగా అప్పు చేసైనా పప్పుకూడదైనరా. ఊళ్ళో వాళ్ళందరి దగ్గర చేశానండి, పక్క ఊరు లేదా అక్కడ కూడా చేసేసానండి. ఏంటి మరి పరిస్థితి, అందరూ వచ్చి మీద పడుతున్నారు, హాయిగా చచ్చిపోరా, వాళ్ళందరూ ఏడుస్తారు. ఎవరు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ, నువ్వు తెచ్చావంటే వాళ్ళు ఏడుస్తారు, ఇప్పుడు ఇచ్చేవాడు ఉన్నాడుగా, వాళ్ళందరూ నష్టపోతారు ఏడుస్తారు రా అంటాడట నాస్తికుడు. చచ్చిపోతే అయిపోతుందా, ఇక్కడ ఆస్తికుడైన వాడికి చెప్తాది నువ్వు సచ్చినా నీ కర్మఫలాలు వెంట పడతాయా, నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు నీ చచ్చినా నేను వదలరు, మళ్ళీ జన్మలోకి అన్నీ వస్తాయి. ఏమైంది ఇతనికి, ఇక్కడేమో చచ్చిపోయాడు, అలాగా వెళ్ళిపోయి మరు జన్మలో ఒక స్త్రీగా పుట్టాడు. స్త్రీగా బలహీనుడుగా వివేక శూన్యుడుగా వెళ్ళిపోయావు, స్త్రీగా పుట్టాడు. ఎక్కడ, విదర్భ మహారాజు యొక్క గృహంలో ఒక అందమైన స్త్రీగానే పుట్టాడు, అందమైన స్త్రీగా పుట్టాడు. ఆ అమ్మాయికి కూడా యవ్వనం వస్తుంది కదా, వస్తూనే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. వాడు చాలా బలం కలిగిన వాడే, పాండ్యదేశానికి ప్రభువాడ మలయధ్వజుడు, వారి పేరు పాండ్యదేశపు రాజు మలయధ్వజుడు. అరి వీరు భయంకరుడట, శత్రువుల పాలిట మహాభయంకరుడైనటువంటి వాడు అని అతనికి ఇచ్చి పెళ్లి చేశారట. ఏమైంది, అక్కడికి వెళ్ళిపోయా పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఏంటి, ఈ జన్మలో ఉన్నదంతా అక్కడ ఆ జన్మలకు ఇంకేం గుర్తురాదు అవునా. ఒక కళలో కన్నదంతా మనం మేల్కొన్న తర్వాత మర్చిపోతున్నాం, కొంచెం గుర్తున్నా మళ్ళీ కళ్ళలోకి వెళ్ళేటప్పటికి ఏమైనా గుర్తుంటుందా, అదేం గుర్తుండదు, కంప్లీట్గా కోల్పోతాం కదా. అలాగే ఒక జన్మలో చేసినటువి తెలుసుకున్నటువి మరు జన్మలోకి వెళ్ళేటప్పటికి మొత్తం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పాండ్యదేశపరాజు మలయుద్ధతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడేమో మహానుభావుడు ముందు ఆ గ్రామానికి వచ్చి పురంజనుడు పేరుతో అక్కడ భోగాలని అనిపించాడు, సరిపోయి ఇక్కడ అమ్మాయిగా పుట్టాడు. ఒక చోట మహాజ్ఞాని అక్కడి నుంచి అజ్ఞానిగా మారాడు, ఇప్పుడు జన్మ కూడా పురుషుడి నుండి స్త్రీకి మారిపోయింది, ఏమీ గుర్తుండట్లేదట. వాళ్ళకు ఒక మంచి అమ్మాయి పుట్టింది, వాళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టిందట. ఆ తర్వాత 7 మంది కుమారులు పుట్టారట. పాండ్యదేశం కదా, పాండ్యులు అంటారు వాళ్ళంతా, ద్రవిడ దేశం అంటారు, తమిళనాడు అంటారే తమిళనాడు ఆ రాష్ట్రానికే, అంత వాళ్ళు పాండ్యులు చోళులు అని కూడా అంటారు. తర్వాత వాళ్ళు ఈ పాండ్యదేశానికి ఏమో రాజు, ఏదో రాజులట వాళ్ళు.
ఎవరు మలయద్వజుడికి ఈ అమ్మాయి కురంజనుడికి స్త్రీగా పుట్టాడు కదా, వీళ్ళకి పుట్టిన పిల్లలందరూ ఆ పాండ్యదేశం వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాజుగా అయ్యారు, వీళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు. అప్పుడు ఏమని జరిగింది చూడండి 31, ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం భోక్షసే యద్వంశదయే మైర్మహి మన్వంతరం పరం అగస్త్యః ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతౌరతాం యస్యాం దృఢచ్యుతో జాత యద్మవాహాత్మజో మునిః విభజ్య తనయేభ్యక్ష్మాం రాజర్షిర్మలయధ్వజః హరిరాధైషుం హృష్ణం సజగామకులాచలం హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భే మదిరేక్షణా అన్వధావత పాండ్యేషం జ్యోత్స్నేవ రజనీకరం తత్ర చంద్రవసానామ తామ్రపర్ణే వటోదక తత్పుణ్య సలిలైర్నిత్యం ఉభయత్రాత్మరో మృజన్. ఏమైంది రాజా, వారిలో ఒక్కొక్కరికి అసంఖ్యాకంగా సంతానం కలిగారట. ఆ వంశం వాళ్ళైనట, ఈ భూమండలం అంతా మన్వంతరం అంతా ప్రాగిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పరిపాలించడం, మలయధ్వజుడు కుమార్తె మంచి నియమనిష్టం లేదంట, ఆమె అగస్త్య మహామునిని పెళ్లి చేసుకున్నాం. అగస్త్యుడికి ఇంతకుముందు భార్య ఉందిగా లోపావని అని కానీ ఈవిడ పెళ్లి చేసుకుందట. అక్కడ వాళ్ళిద్దరికి దృఢచ్యుతుడు అనే ఒక కొడుకు కలిగాడు. దృఢచ్యుతుడు పుత్రుడు కలిగాడు. ఆ తర్వాత యద్మవాహుడు అని, ఆ దృఢచ్యుతుడికి యద్మవాహుడు అనే ఒక కొడుకు కలిగాడు. ఈ రాజు ఉన్నాడే మలయధ్వజుడు, తన కొడుకులకి రాజ్యాన్ని అంతటి ఇచ్చేశాడు. అతను శ్రీకృష్ణుని ఆరాధించుకుంటూ ఆ మలయ పర్వతానికి వెళ్ళి, ఏది మలయ పర్వతం, తమిళనాడులో ఉన్నటువంటిది, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అయితే ఆయన భార్య ఉంది కదా, ఎవరు, ఈ పురంజనుడే పుట్టాడు కదా, ఆ పేరు వైదర్భి, అక్కడ విదర్భరాజుకు పుట్టింది కదా వైదర్భి అని. ఆమె ఏం చేసింది, తను వెళ్ళ భర్తతో సహా ఈ పిల్లలతో కలిసి, కొడుకులు కొడుకులు ఆడపిల్లలు ఉన్నారే కూతురు, వీళ్ళందరితో కలిసి భోగాలను అనుభవిస్తే ఇక్కడే ఉందట. తర్వాత ఏం చేసింది, అవన్నీ వదిలేసి ఆమె కూడా ఆయన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టూ ఉన్నాయట చంద్రవసా నది, తామ్రపర్ణి, ఒటోదక ఆ నదులు ఉన్నాయట, పుణ్య నదుల్లో స్నానం చేస్తూ ఆమె మనసుని చాలా శుద్ధంగా మార్చేసుకుంది. తర్వాత ఏమైంది, 36, కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణైష్ణోదకై వర్తమాన శనైర్గాత్ర కర్శనం తపాస్థిర శీతోష్ణవాద వర్షాణి క్షుత్పిపాసే ప్రియా ప్రియే సుఖదుఃఖే ఇది ద్వంద్వాన్ యజయత్ సమదర్శన తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమై యుజయ బ్రహ్మణి ఆత్మానం విజితాక్షానిలాశయ ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవి భగవతి నాణ్యద్వేదోద్వహన్ రతిం సవ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్న ఇవామర్ష సాక్షిణం విరరామః. అప్పుడు ఏమైంది, చక్కగా వాళ్ళు మనసును శుద్ధం చేసుకున్నారు. అక్కడ కందమూల ఫలాలు, ఏదో రాలిన పువ్వులు, కొన్ని చెట్ల పువ్వులు తింటారు. ఏం పువ్వులు తింటారు, ఈప పువ్వు తింటారుగా, ఈప పువ్వు ఫ్రెష్గా అప్పుడే పడింది అని అంటే ఆ పువ్వు తింటారు. కానీ అది ఒకరోజు రెండు రోజులు దాటింది అంటే అది తామసకం అయిపోతుంది. ఆ పువ్వు నుండి సారా తీస్తారు. ఇప్పుడు ద్రాక్ష తింటే, ఫ్రెష్గా తింటే అలా ఉంటుంది, సాత్వికం పండ్లు కదా. అదే మురగబెడితే దాంట్లోంచి బీర్ వస్తుంది, ఆల్కహాల్. ఈ పళ్ళు మురిగిపోతే వాటిలో నుంచి ఆల్కహాల్ వస్తుంది.
అలాగ పుష్పాలు కూడా కొన్ని కొన్ని తినే పుష్పాలు ఉంటాయి అలాంటివి కందమూల ఫలాలు పుష్పాలు ఆకులు అవి అది స్వచ్ఛమైనటువంటి నీళ్లు తాగుతూ వాళ్ళ తపస్సును కొనసాగించారట వాళ్ళ శరీరం కూడా చిక్కి శల్యం అయిపోయిందట ఆ మలయధ్వజుడు ఆ పూర్తిగా శరీర తాదాత్మ్యాన్ని వదులుకున్నారు వదులుకోవడం వల్ల ఏమైంది మమకారం పోయింది ప్రపంచంలో ఎవరి మీద ఏ సుఖ దుఃఖాలు కానీ రాగద్వేషాలు కానీ ఏమీ లేవు వాటి అన్నిటి జయించేసేసారు అంటే ద్వంద్వాల నుంచి బయటపడిపోయారు చివరికి మనసు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చలించినటువంటి స్థితికి వచ్చింది వాళ్ళ తపశ్చర్య ఫలించింది ఫలించడంతో వాళ్ళు బ్రహ్మతత్వాన్ని ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళిద్దరు దేహాన్ని వదిలేశారు ఆ విధంగా వాళ్ళు భగవంతుడి యందు పూర్తిగా భక్తి ఉంది కాబట్టి దేహాన్ని నియమించడం వలన లోపల మనసు నియమించడం వలన మనసు శుద్ధి అయ్యి బుద్ధి కూడా ఏకాగ్రమయ్యి పరమాత్మ తత్వాన్ని అందుకున్నారు దేహాన్ని కూడా వదిలేశారు తర్వాత సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరిణా రూప విశుద్ధ జ్ఞాన దీపేన స్ఫురతా విశ్వతో ముఖం విహాయేక్షాం అస్మాదు పరమ పతి పరమ ధర్మజ్ఞం ప్రేమ్నా పర్యచరిద్ధిత్వా అజానది ప్రియతమం యదో పరతమంగన సుస్థిరాసనమాసాద్య యదా పూర్వముపాచరతు హరి ఓం. ఫస్ట్ ఆయన చనిపోయాడు ఆమె కూడా ఇంకా పూర్తిగా నిష్క్లోనం ఉంది ఆమె ఏమీ చెలించలేదు చెలించకుండా ఆమె తపస్సు చేస్తూ 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 భగవత్ అనుభూతిలోనే ఉంటూ ఇంకా ఎలాంటి పరిస్థితులలో కూడా తన పిల్లల వైపు భర్త ఉన్నంత వరకు భర్త ఉండి భర్త చనిపోయాడని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళడం చేయలేదు ఈమె. పిల్లలు వాళ్ళ పిల్లలు సంపదలు భోగాలు వాటి మీద ఏ ఆసక్తి రానివ్వలేదు. ఆమె కూడా అలాగే తపస్సులోనూ కూర్చుంది. అవునా తపస్సులో కూర్చుంటూ భర్తని ధ్యానం చేస్తూ 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 తత్వం మీద దృష్టి నిలబెట్టుకుంటూ ఆ తపాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ మనసును చెలింపచేయకుండా స్థిరమైన ఆసనంలో కూర్చొని ఏమైంది భగవంతుడు చెరిపింది తత్వంలోకి వెళ్ళిపోయింది ఆమె. తర్వాత యదానోపలభేతాంగ్ర పూష్మాణం పత్యురర్చతి ఆసీత్ సంవిఘ్న యోధవ్రష్ట మృగే యదా ఆత్మానం శోచతి దీనం హరి ఓం హరి ఓం. ఏమైంది అంటే మలయద్దుజుడు వెళ్ళిపోయాడు కానీ ఆ వంక పోలా ఆయన బతికే ఉన్నాడు అని ఆయనకు సపర్యలు చేస్తూ సేవలు చేస్తూ అట్లాగే కొనసాగిస్తుంది ఆయన ధ్యానంలోనే ఉన్నాడు అని. ఈ యొక్క కర్మఫలం ఉంది కదా అక్కడ ఉంది కదా వైన జన్మలో మహాతత్వాన్ని అంతా వదిలేసి భోగాల్లో ఉండిపోయి పాపాలు చేసి కదా ఆ తర్వాత శ్రీగా పుట్టి మలయద్దుజుడు భార్య అయిన మలయద్దుజుడు పరిపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుడు చేరుకున్నాడు కానీ ఈ అయితే ఆ విషయం మీకు తెలియదా ఆయన ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చొని తత్వంలో కలిసిపోయాడు అనే విషయం మీకు అర్థం కాదా. ధ్యానంలోనే ఉన్నాడులే లేస్తాడు అని అనుకుంటూ సేవలు చేస్తూ 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 తిరుగుతుంది ఇంకా. కానీ కొద్ది రోజులకి తెలిసింది లేయట్లేదే అని. ఏమైంది అని శరీరాన్ని పడుతుంది ఎప్పుడో సలబడిపోయింది సలబడిపోయింది. అయితే విషయం ఏంటంటే ఈ ధ్యానంలో ఉండి వెళ్ళి తత్వంలో చేరుకున్నాడు కదా బాడీ బాడీ చెడిపోదు. అదే ఇంకా ఎవరైనా అయితే కొద్ది రోజుల్లోనే కొన్ని గంటల్లోనే మొత్తం భయంకర కథ అవుతుంది. కానీ ఈ తత్వంలో కలిశాడు కదా బాడీ చెడిపోలేదు. బాడీ ఎలాగంటే ఆయన ఉన్నాళ్ళే అనుకుంది
కానీ ఇక్కడ చూస్తే లేదు, పోయింది బోర్మని ఏడవడం, కింద పల్లి దొల్లాడడం, అయ్యో నా భర్త చనిపోయాడు, ఏమైంది అప్పుడు చూడండి. చిదిందారు మయ్యం చిత్వాదశాం మత్యొక్కలే బరం ఆదీప్య చారు మరణే విలపంతే మనోదే. బ్రాహ్మణ కాత్వం కస్యాపి కోవాయం శయానో యస్య శోచసి జానాసి కిం సహాయం మయ. హంసావహం చ తత్వం అభూతమంతరావౌకః సహస్ర పరివత్సరాన్. ఓకే, అప్పుడేమైంది, ఇంక చనిపోయడం తెలిసిపోయింది కదా, ఓ ఏడుసేస్తూ కొద్దిసేపు కింద పడి దొలాడి, ఆ తర్వాత చుట్టుపక్కల అక్కడక్కడ ఉన్న కట్టెలు తీసుకొని వచ్చి పేర్చి ఈయన అపరకర్మం చేయాలి కదా, ఆ దేహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ నిప్పు అందించింది, ఆ దేహం కాలుతూ ఉంది, అక్కడ పడి బోరు అని ఏడుస్తుంది, ఏడుస్తూ ఏడుస్తుంది. ఎక్కడి నుంచో ఒక ఆయన బాగా చూసిన ముఖం లాగా కనిపిస్తుంది, ఓ వృద్ధ బ్రాహ్మణుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఎప్పుడో తెలిసినట్టే ఉంది కానీ గుర్తురావట్లేదు, ఆ ఫేస్ బాగా చూసినట్టుంది. ఈ ముఖం ఆయనకు బాగా తెలుసు, ఆ ముఖం కూడా ఈమె ఎప్పుడు చూసినట్టే కనిపిస్తుంది కనిపిస్తుంది. అక్కడికి వచ్చి ఆయన బాగా సుపరిచితుడు అయినట్లుగా మాట్లాడుతున్నాడు, ఓదార్చుడు. ఏం చేస్తారు ఇక్కడ, పెద్దమే కదా, చాలా పెద్దమే. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయన ఓదారుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇట్లా అడిగాడు, బ్రాహ్మణ వాచ ఖాత్వం కశ్యాపి కోవాయం శయానో ఎస్సి సోచిసి, ఎవరు నువ్వు? అవునా, ఈయన ఎవరు, నువ్వు ఎవరి కుమార్తెవు, ఈయనకు నీకు సంబంధం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె ఇట్లా తెలిసింది, నేను ఎవరో గుర్తుపట్టావా, నేను పూర్వం మిత్రుణ్ణి, నువ్వు నాతో కలిసి చాలా సంవత్సరాలు తిరిగావు. విచిత్రం ఏంటి అంటే, ఇక నేను స్త్రీని అనుకుంటుంది కదా ఇక్కడ. ఇప్పుడు ప్రపంచంలో అనేక మందితో కలుస్తుంటారు కదా, కానీ కొందరు ఎదురవుతూనే ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్టుగా అలాగా అతుక్కుపోతారు. కొంతమంది చాలా రోజుల నుంచి ఇంటి పక్కనే ఉండొచ్చు, లేదా ఎక్కడో కలుస్తూ ఉండొచ్చు, తిరుగుతుండదు, కానీ వాళ్ళంటే అస్సలు పడుతుంది మంటని వాళ్ళని చూస్తే కదా. కొందరు చూస్తేనే ఎంతో ఆత్మీయత అలాగే ఉట్టిపడిపోతుంది. ఏంటి ఆత్మీయత, ఇప్పుడు వచ్చింది కాకపోవచ్చు, జన్మ జన్మలు జన్మ జన్మ. ఈ ఆత్మీయత అనేది, వ్యతిరేకత అనేది శరీరం నుండి వస్తుందా, మనసు నుండి వస్తుందా? శరీరం ఇప్పుడు వచ్చింది ఈ తల్లిగర్భం నుండి, కానీ మనసు ఎప్పటి నుండో, శతకోటి జన్మల నుండి కొనసాగుతూ ఉంది కదా. అలాగే ఆయన ఏమో అత్యంత ఆత్మీయంగా మాట్లాడాడు, ఈయన కూడా ఆత్మీయుడు లాగా అనిపిస్తున్నాడు, కానీ ఎవరో గుర్తురావట్లే. స్నేహితుడు అంటున్నాడు, ఈయన ఎప్పుడు నాకు స్నేహితుడు, నేనే పుడుతుంది సార్. ఆ విదర్భరాజు కూతురు కదా అన్నారు, మలయత్తడికి భార్య అయ్యాను, నేనెవరితో స్నేహం చేశాను, అర్థం కాదా? మళ్ళీ అడుగుతున్నాడు ఆయన, నేను గుర్తొస్తున్నానా, నా పేరు అవిజ్ఞాతుడు అని. విజ్ఞాతుడు, అవిజ్ఞాతుడు అందరికి తెలియనివాడు, ఒకవేళ తెలిసిన బాగా తెలియనివాడు, క్లోజ్గా ఈయన ఎవరికి తెలియదు. ఎవరే ఆయన, మనము అందరినీ గుర్తుపడతాం కానీ విడవకుండా మన వెంటే మనల్ని పట్టుకోనటువంటి ఆ భగవంతుడినే మర్చిపోతుంటాం. అవునా, ఆయన్నే మర్చిపోతుంటాం. ఇప్పుడు కదా, అందుకే ఈయన ఎవరు, అవిజ్ఞాతుడు, అందరికీ తెలియని వాడు.
కానీ అందరితో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరికి అత్యంత దగ్గరగా ఉన్నవాడు, అందరి గురించి బాగా తెలిసినవాడు. నేను అవిజ్ఞాతుణ్ణి. మన ఇద్దరం కలిసి చాలా రోజులు చాలా క్లోజ్గా తిరిగాం. అలా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఒక చోట ఒక ఊరిని నువ్వు బాగా ఇష్టపడి నన్ను వదిలేసి ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అవునా అక్కడ కనిపించినటువంటి ఓ సుఖాలు భోగాలు అనుభవిస్తూ వాటిలో నిమగ్నమై వేల సంవత్సరాలు గడిచిపోవడం వల్ల నన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు. కానీ నేను మర్చిపోలే కదా, నేను మర్చిపోలే. భగవంతుడు మనల్ని మర్చిపోతే ఏమవుతాం? భస్మం అయిపోతాం కదా. అయితే ఇక్కడ సత్వం విహాయ మా 55 మాం బంధో గతో గ్రామ్యమతీర్మహీం విచరన్ పదమద్రాక్షి కయాచిన్ నిర్మితం శ్రియ పంచారామం నవద్వారం ఏకపాలం త్రికోష్టకం షట్కులం పంచ విపణం పంచ ప్రకృతి శ్రీధనం పంచేంద్రియార్ధారామ ద్వార ప్రాణానవ ప్రభు తేజోవన్నాని కోష్టాని కులమింద్రియ సంగ్రహ విపణస్తు క్రియాశక్తి భూత ప్రభృతిరవ్యయ శక్త్యదీశ పుమాంసత్ర ప్రవిష్టో నావబుధ్యతి తస్మిన్ స్వం రామయా సృష్టో. చూడండి, నత్వం విదర్భ దుహితా నాయం వీర సుహృత్తవః నవదిస్త్వం పురంజన్య. అయితే తర్వాత చూడండి, ఈయనేమన్నాడు, ఓ ఆత్మవదు, క్షణికాలైనటువంటి విషయ సుఖాల కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక స్త్రీ వలలో పడి ఆమె కట్టించుకున్న నగరాన్ని సొంతం చేసుకొని ఆ భోగాలలో నిమగ్నం అయిపోయావు, నన్ను పూర్తిగా మరచిపోయావు. ఏమయ్యావు? అదిగో ఆ భవనం ఎలా ఉంది చెప్తున్నాడు. పంచారామం, పంచ ఆరామం. ఓ పంచారామం అలా అండి, ఇక్కడ పెద్ద 5 portions అపార్ట్మెంట్ అనడం కంటే పెద్ద గెస్ట్ హౌస్, 5 portions కలిగిన పెద్ద గెస్ట్ హౌస్. ఏంటది పంచ భూతాలతో తయారు చేయబడింది, అవునా? ఇదే పంచారామం. పంచారామం 5 రకాల భోగాలు కలిగిన 5 రకాల అదేమంట అపార్ట్మెంట్స్ అంటారా అంటారా గెస్ట్ హౌస్లు అంటారా, ఉంది కదా కళలో ఒకటి చెవులు. పంచ జ్ఞానేంద్రియాలతో కూడింది, పంచ భూతాలతో నిర్మితమైనటువంటిది. అంతేనా, నవద్వారం 9 ద్వారాలు ఈ ఇంటికి. ఏంటది కళ్ళు చెవులు ముక్కులు? 6, 7, 1, 2, 9 నవద్వారం. నవద్వారం ఏకపాలం, అవతారాలతో కూడినటువంటిది. ఏకపాలం ఒక్కడే అట, దానికి నాయకుడు వాడ జీవుడు. త్రికోష్టకం 3 కోష్టాలు. ఏమిటయ్యాయి? 3 ప్రాకారాలట, 3 ప్రాకారాలు. అఫ్కోర్స్ 3 అంతస్తులు అనొచ్చు. 3 ప్రాకారాలు అంటే ఏమంటారు? ద్వారాలు 9, 3 వైపులకు కనిపిస్తూ ఉన్నది ఏ అనొచ్చు, లేదా 3 అంతస్తులుగా కనిపించేది అనొచ్చు, లేదా 3 రకాలుగా వ్యక్తమయ్యేది. ఏమిటి ఆ 3 శరీరాలు కావచ్చు, 3 గుణాలు కావచ్చు, అవునా? తర్వాత షట్ కులం 6, షట్ కులం అంటే 6 వ్యాపారస్తులట. ఇక్కడ 6 వ్యాపారస్తులు ఎవరండి? 5 జ్ఞానేంద్రియాలు 5 రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాయి, వ్యవహారాలు, వ్యవహారాలు, అవునా? కళ్ళు ఏం చేస్తాయి కదా, చెవులు ఏం చేస్తాయి, ముక్కు చర్మం స్పర్శలు వెంట పడతాయి, 4 రుచులు వెంట పడతాయి. 5 రకాల వ్యవహారాలు, అవే 5 వ్యాపారాలు. మనసు వీటన్నిటి ఇక్కడ ఎక్కడో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది అది.
అది కదా పంచ విపణం. ఐదు అంగళ్ళట ఈ పంచ పంచ కర్మేంద్రియాలు, ఇవి కూడా ఐదు రకాల పనులు చేస్తూ ఉంటాయి. ఆయా ఐదు రకాల షాపులు. పంచ ప్రకృతి స్త్రీధనం అంతేకాదు, ఐదు రకాలైనటువంటి ప్రకృతి అట, ఐదు రకాలైనటువంటి అఫ్కోర్స్ ఇవి ఐదు 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 చెప్పినప్పుడు ఏంటి అని అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటిది అక్కడ పంచ విషయాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇలాగా పంచ ప్రకృతులు. పంచ ఇంద్రియార్థ ఆరామ ద్వార ప్రాణ నవప్రభు ఈ విధంగా ఏంటి అంటే ఐదు రకాల కారణాలతో తయారైంది, ఐదు పంచ తన్మాత్రలతో తయారైంది. ఆరామాహ ద్వారాహ ప్రాణాహ ఇవన్నీ కలిసి ఇక్కడ మహా నగరం అండి, తేజోభన్నాని అంతేకాదు ఇవన్నీ కలిపి ఏమయ్యాయి, ఐదు జ్ఞానేంద్రియాలు, వాటికి ఐదు రకాల విషయాలు, తర్వాత లోపల ఉద్యానవనాలు, నవద్వారాలు, ఇంద్రియాలు, ఎస్సు పంచభూతాలు, అన్నిటితో కలిసినటువంటి ప్రకృతితో నువ్వు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఈ జీవితం చాలా సుఖవంతంగా ఉంది అని వాటిలో అమైక్యం అయిపోయి నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు, అంటే నువ్వు నన్ను మర్చిపోయావు. ఎవరిని? అవిజ్ఞాతుడు, అందరికి కనిపించినటువంటి, ఎవడికి కనిపించిన వాడండి భగవంతుడు. ఎవరైనా భగవంతుడు చూశాను అని అనగలరా? భగవంతుడికి మారితేనే తెలుసుకోగలడు, భగవంతుడు భగవంతుడికే తెలుస్తాడు. నేను దేహం కంటే అన్యంగా ఉన్నానని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు ఆయన నీరూపంగా తెలుస్తాడు. ఆ విధంగా అయిపోయింది కదా, ఇట్లాగ భోగాల్లో పడిపోయి నన్ను పూర్తిగా మర్చిపోయావయ్యా. అప్పుడేమైంది చూడండి ఈ 61, మయా హేష మయా సృష్ట యత్పుమాన్ సంస్థై మన్యసేనోభయం యద్వై హంసావశ్యావయోర్గతిం అహం భవాన్ అచాన్మస్త్వం త్వమేవాహం విచక్షో ననో పశ్యంతి కవయశ్చిద్రం జాతుమన యదా పురుష ఆత్మానం ఏకమాదర్శ చక్షుషో ద్విధాభూతమవేక్షేత తదైవాంతరమావయో ఏవం సమానసోహంసో స్వస్థ నష్టమావవున స్మృతిం బర్హిష్మన్ ఏదదాజ్ఞాత్మం పరోక్షేణ ప్రదర్శితం యత్పరోక్ష ప్రియాదేవు భగవాన్. ఈ విధంగా ఏమైంది అంటే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోవడం వలన నిన్ను కూడా ముందే మర్చిపోయినావు, కాబట్టి నువ్వు పై జన్మలో ఇప్పుడు ఒక స్త్రీగా పుట్టావు. స్త్రీగా పుట్టిన తర్వాత ఏమైనా మేలుకున్నావా? లేదు. ఇక్కడ మళ్ళీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాటి వెంటే ఇక్కడ పడుతున్నావు, పడుతూ ఏ జ్ఞానేంద్రియాలు ఉపయోగించి మళ్ళీ ఇక్కడ సుఖభోగాలే అనిపించిన ప్రయత్నం చేస్తూ ఇదిగో నీ భర్త ముక్తుడయ్యాడు కానీ నీకు కలగల కదా, కలగలేదు. కాబట్టి మానసరోవరంలో స్నానం చేస్తే అజ్ఞానం అంతా వెళ్ళిపోతుందండి, గంగలో స్నానం చేస్తే పాపాలు వెళ్ళిపోతాయండి, మానసరోవరంలో స్నానం చేస్తే అజ్ఞానం వెళ్ళిపోతుందండి కదా. అలాగే మానస సరోవరం అదో కాదు ఆత్మజ్ఞానమే, కైలాసనాథుడి యొక్క పత్ని ఆమె, ఆయన శివుడు అయితే మానస సరోవరం పార్వతీదేవి, శుద్ధమైన ప్రకృతి. కాబట్టి ఎవరు ప్రకృతిని శుద్ధం చేసుకున్నారో వాళ్ళ మనసు పరమాత్మను తెలుసుకోవడానికి అర్హత పొందుతుందండి, వాళ్ళంతకన్నా గుర్తిస్తుంది అని. అలాగా ఆయన వెళితే నువ్వు మాత్రం ఇక్కడే ఈ విధంగా కూర్చున్నావు, నిన్ను పూర్తిగా మర్చిపోయావు, నిన్ను మేల్కొల్పడానికి నేను ఎక్కడికి వచ్చాను అని చెప్తున్నాను. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కందే అష్టావింశోధ్యాయ అథ నవవింశోధ్యాయ ప్రాచీన బర్హిర్వాచ భగవంస్తే వచనోస్మాభిర్న సమగ్యవమన్యతి కవయస్త్వద్విజానంతి నభయం కర్మ మోహితం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.